ఆనందం వెలుగంటి రూపం తెలుగింటి అందం వెలుగంటి రూపం ఒకటైన చందం సిరిమల్లిగా కార్తీక మాసం కోనేటి దీపం నీ చూపులోనే వెలిగించగా నవ్వే నయగారం మాటే మణిహారం కులుకే సింగారం పలుకే మమకారం ఏ దేవతో ఇల్ల చేరగా ఈ తోటలో సిరిమల్లిగా ఎలా ఉన్నావమ్మా ఏంట్రా ఇదంతా ఎంతకాలం నాకు ఈ శిక్ష మీ నాన్నకి క్షోభ వద్దమ్మా కొంతమందిని చూడడానికి కాదు తలుచుకోవడానికే అసహ్యం వేస్తుందమ్మా జీవితం అమ్మా నా జీవితమే పోయిందమ్మా కొడుకు జీవితాన్ని ఏ తండ్రైనా కల్లారా నాశనం చేస్తాడమ్మా చూసావమ్మా నీ దగ్గర కూడా సమాధానం లేదు అలాంటప్పుడు ఆయన నా తండ్రిని ఎలా పిలవగలనమ్మా చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇదే సెంటర్ అయి ఉండాలి ఎక్కడ నేను వెతకాలి ఇక్కడ ఉన్నావేంటి బాబాయ్ స్టేషన్కే కదా రావెళదాం కూర్చో లేదులేరా చిన్న పనిలో ఉన్నాను నువ్వు వెళ్ళు నేను వస్తాను ఏంటి బాబాయ్ ఏదో టెన్షన్లో ఉన్నావు అబే
అదేం లేదురా. పర్లేదులే బాబాయ్, నా దగ్గర దాస్తాం ఎందుకు? అదేంటో నాకు చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తాను కదా. దాయడానికి ఏముందిరా, నాకు కావాల్సిన మనుషులు ఈ ప్లేస్ లోనే రాత్రి విడిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనబడతారేమోనని. అవునా? ఎలా ఉంటారు? త్వరగా పోనీరా. ఏంటి బాబాయ్ మీ ఓడేదో టెన్షన్ పడుతూ ఆటో ఆపమంటున్నాడు? ఏంటి సంగతి? ఏంటి ఆటో ఆపమంటున్నాడా? డ్యూటీ గురించి ఎప్పుడు పట్టించుకోనోడు సడన్గా ఆటో ఆపమంటాం ఏమిటి? ఎవరున్నారు ఆటోలో? కొంచెం త్వరగా పోనివ్వండి. ఇప్పుడు వీడి చేశాడేంటి? హలో సార్. ఎక్కడున్నా వెంకటస్వామి? ఇక్కడే సార్, తార్నాక్ సెంటర్లో, మా ఇంటి దగ్గరలో. అక్కడేం చేస్తున్నాం? ఏం లేదు సార్, చిన్న పనుండి ఈ సెంటర్కి వచ్చాను సార్. ముందు నీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది విను. ఏపీ 28U 8994 ఆటో అటు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, మిస్ కాకూడదు. అర్థమైందా? నేను ఆ ఏరియా కానిస్టేబుల్కి చెప్పాను. ఇద్దరు కలిసి ఆటో ఆపండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో మిస్ అవ్వకూడదు. నేను కూడా అటే వస్తున్నాను. ఓకేనా? అలాగే సార్, ఉంటాను సార్. ఏం బాబాయ్, ఎవరో ఫోను? ఇంకేవాడరా, మన సైకోగాడు. నీకు కూడా చేశాడా? అరే, ఎప్పుడు డ్యూటీ గురించే పట్టించుకున్నాడు, ఏదో ఆటో అంటాడు, పట్టుకోవాలంటాడు. అసలు ఆటోలో ఎవరున్నారో ఏంటి? త్వరగా పోనివ్వండి. ఇందులో ఒక అమ్మాయి ఉండాలి, నువ్వు నావంటి. ఏంటి బాయ్యా, నీ కంటికి నేను అమ్మాయిలా కనిపించట్లేదా? నీకు విషయం తెలుసో లేదు, అమ్మాయిల కన్నా మేమే అందంగా ఉంటాం, అందుబాటులోను. ఏరుకోరి వెంట పడ్డావు, చల్లకొచ్చే ముందు దాస్తావు ఎందుకు బాయ్యా? రా బాయ్యా.
బాయ్ చూడబోతే ఆజన్ బాహుల్లా ఉన్నావు, సినిమా హీరోలా ఉన్నావు. రాబాయ్యా రా రా, ఒకసారి రాబాయ్యా. అటు ఇటు కానీ ఆడం కూడా మెచ్చి చేసుకుంటావా, చివరికి నువ్వు అటు ఇటు కాకుండా పోతావు. ఇది నా శాపం, నువ్వు దేనికి పనికిరావు బాయ్యా. ఒక్క నిమిషం సార్, నా మాట వినండి సార్. ఎందుకు సార్ అలాంటి వాళ్ళతో పెట్టుకుంటారు? ఒక్కొక్కసారి వాళ్ళ శాపాలు కూడా నిజం అవుతాయి సార్. నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఏయ్ ఎక్కో, ఏయ్ ఆటో పోనీ. అవును, ఆటోలో అది ఉండాలి. వీడు నాడేంటి? అదా అదంటే ఎవరు సార్? అదేనయ్యా, రాత్రి నడు అదే రాత్రి నేను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళానే ఆ అమ్మాయి. అదేం లేదు సార్, మేము ఆపినప్పటి నుంచి ఆటోలో వాడే ఉన్నాడు. మీరు చెప్పిన ఆటో నెంబర్ కరెక్ట్ అయితే మేము ఆపిన ఆటో కూడా కరెక్టే కదా సార్, ఇందులో తప్పే ఉంది. ఏ రాజా? అవును సార్. సార్, మీ మంచి కోరే మనిషిగా నేను ఒక మాట చెప్పనా? కొన్నాళ్ల పాటు మీరు రీఫ్రెష్ అవ్వటం మంచిది సార్. లేకపోతే ఏమిటి సార్, వాడిలో అమ్మాయి కనిపించడం ఏమిటి? కొన్నాళ్ళు మీరు ఇదే చేస్తలో ఉంటే నన్ను కూడా మీరు అమ్మాయి అనుకుంటారు. ఏయ్ వెంకటస్వామి, నా కళ్ళు నన్ను మోసం చేయవు. నేను చూసింది నిజం, అదే నిజం, అర్థమైందా? ఏంటి సార్ ఇది, మీకు మంచి చెప్పినా తప్పేనా? అటు చూడండి, జనం అంతా మనల్నే చూస్తున్నారు. ఒకరికి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న మీరే ఇలా చిల్లరగా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఇప్పటికే మీ మీద చాలా రిమార్క్స్ ఉన్నాయి, మన సుపీరియర్స్ కూడా మీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇలాగే ఉంటే మీ ఉద్యోగానికి కూడా ప్రమాదమే సార్. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడికి సార్? స్టేషన్కా ఇంటికా? ఇంటికే. ఏంటికి సార్? పెన్షన్లో ఉన్నప్పుడు ఇరిటేషన్ తెప్పించుకో, నా ఇంటికే పోనీ. అలాగే సార్. కోసం అయితే వెతుకుతున్నావో ఆ కృష్ణ మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు. చెంటి, కృష్ణ మీ ఇంట్లో ఉన్నాడా? అవునమ్మ. మీరు చెప్తుంది నిజమేనా? తెలుసో తెలియకో మీరు విడిపోవడానికి నేను కూడా ఒక కారణమయ్యాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే
నేను మిమ్మల్ని కలపాలి. పదమ్మ మా ఇంటికి వెళ్దాం. పదమ్మ పదమ్మా పద. ఏ భాగ్యం భాగ్యం, ఏవే ఏం చేస్తున్నావు లోపల? వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? దేవుని ముఖం వేసుకుని ఎవరనుకుంటున్నావు? సిరినా? అమ్మాయి, నా తల్లి నా తల్లి. లక్షణంగా ఉంది కదండి. అయినా ఇలాంటి పిల్ల జోలికి వెళ్ళటానికి ఆ గంగరాజు గారికి మనసులా వచ్చిందండి. లక్షణంగా ఉంది కాబట్టి. సరే సరే రామ్మా, రా కూర్చుంది గాని రా. ఇక్కడే కూర్చో అమ్మా, నేను వెళ్ళి కాఫీ టిఫిన్లు రెడీ చేసి తీసుకొస్తాను. ఒసే ఒసే ఒసే, ఏంటే నీ కంగారు? కాఫీ టిఫిన్ సంగతి తర్వాత, ముందు అబ్బాయికి అమ్మాయి వచ్చిందని చెప్పు. అలాగే. ఏంటే ఇల్లంతా కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు? అబ్బాయి ఎక్కడ? ఇల్లంతా వెతికానండి, అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి నువ్వు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బాయి కనిపించకపోవడండి. ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు, అమ్మాయిని వెతుకుతా వెతుకుతా అని నాతో అన్నాడు. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పాను. ఒకవేళ అమ్మాయి కోసం వెళ్ళాడేమోనండి. పెళ్ళి ఎంతసేపు అయింది? 10-15 నిమిషాలు అయ్యి ఉండొచ్చండి. ఆ దెబ్బలతో వాడు కాలనీ కూడా దాటి ఉండాలే. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో అమ్మాయి, నువ్వు కూర్చో. ముందు నువ్వు కూర్చో తల్లి. నేను వాడిని వెతకడానికి వెళుతున్నాను కదా అని నువ్వు మళ్ళీ నా వెనకే వెతుక్కుంటూ రాబాకు. నువ్వు మిస్ అయ్యావనుకో, నిన్ను వెతకడానికి మళ్ళీ నా తల ప్రాణం తోక్కొస్తుంది. అర్థమైందా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు కృష్ణ? కృష్ణ, ఎక్కడికి పోయావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏంటయ్యా ఇది? ఏంటిది?
నేను నీకేం చెప్పాను? మంచం దగ్గుతుందని చెప్పానా? మరి ఏంటిది? అది మా శరమ కోసం. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇంట్లోనే క్షేమంగా ఉంది. నిజమా? అవునయ్యా. నిజమా? ఆ శరమ మీ ఇంట్లో ఉందా? అవునయ్యా. ఇదిగో ఓయ్ కృష్ణ. ఎక్కడికి? అదే ఇంటికి. బండి మీద కూడా వెళ్ళొచ్చు, అలా కుంటుకుంటూ వెళ్ళాలా? ఎక్క. ఏంటినా ఇంకా రాలేదు? అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, మా వారు వెళ్ళారు కదా, తీసుకొచ్చేస్తారులే.